ఒకప్పుడు ఆయన పేపర్ బాయ్ ఇప్పుడు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమిషనర్ కడు పేదరికంలో పుట్టాడు ఆకలి తీర్చుకోవడమే కష్టంగా ఉండే రోజుల నుంచి ఇప్పుడు జిల్లాను శాసించే స్థాయిలో ఉన్న అధికారిగా ఎదిగాడు మరి ఇది ఆయనకు ఎలా సాధ్యమైంది పేదరికంలో పోటీ పడిన విజయాన్ని ఎలా అందుకున్నారు అంటే ప్రోత్సాహం పట్టుదల పగే కారణం అంటున్నారు ఎవరికైనా సంకల్పం ఉంటే అవకాశాలని అందిపుచ్చుకొని ఆకాశమే హద్దుగా దూసుకుపోవచ్చని ధైర్యంగా చెబుతున్నారు జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ లక్ష్మీ షా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన తన ప్రయాణంపై ఎన్నో ఆసక్తికర విషయాలు చెబుతున్నారు పేపర్ బాయ్ నుంచి ఐఏఎస్ గా సాగిన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను అన్నారు ఆయన మాటల్లో చెప్పాలంటే కర్ణాటక రాష్ట్రంలోని హోలు గుండనహళ్లి అనే చిన్న కుగ్రాములో పుట్టారు అమ్మ లక్ష్మమ్మ కాయ కష్టం చేసి ఆయన ఆకలి తీర్చేవారు నాన్న గంగా ముత్తయ్యతో కలిసి రోజు కూలి పనులకు వెళ్లేవారు రోజంతా కష్టపడి తన ఇద్దరు పిల్లలకు పెట్టి ఆ తర్వాత మిగిలేదు మాత్రమే ఆ తల్లి తినేది అమ్మ చూపిస్తున్న ప్రేమను మనసులో పెట్టుకున్న లక్ష్మీశ తనను విక్రించిన పేదరికాన్ని దాటుకుంటూ వ్యవసాయ శాస్త్రవేత్తగా ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ తర్వాత ఐఏఎస్ అధికారిగా సాగారు అయితే తన ప్రతి అడుగులోనూ అమ్మ ఆశీస్సులే నడిపిస్తున్నాయని చెబుతున్నారు అప్పట్లో వ్యవసాయ డిగ్రీకి ఎక్కువ క్రేజ్ ఉండేదని ఈ డిగ్రీ పూర్తి చేస్తే బ్యాంకులో ఉద్యోగం వస్తుందని చెప్పేవారు అందుకే బిఎస్సి అగ్రికల్చర్ తీసుకున్నాను అంటున్నారు డిగ్రీ తర్వాత జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ రావడంతో ఎంఎస్సి కోసం అలహాబాద్ వెళ్లాను అన్నారు అక్కడి నుంచి పిహెచ్ కోసం ఢిల్లీ వెళ్లి ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో సీనియర్ ఫెలోషిప్ వచ్చిందని అగ్రికల్చర్ యూనివర్సిటీలో శాస్త్రవేత్తగా ప్రయాణం ప్రారంభించాను అన్నారు అయితే మధ్యలో సైకాలజీ కూడా చదవడంతో తన జీవితం మరో మలుపు తిరిగిందంటున్నారు ఎక్కడి నుంచి తన ప్రయాణం ప్రారంభమైందో తాను ఎప్పటికీ మరిచిపోను అంటున్నారు అందుకే సమాజానికి సేవ చేయాలన్న సంకల్పంతో ఐఏఎస్ అధికారిగా మారాను అన్నారు పార్వతీపురంలో పనిచేసినప్పుడు అక్కడ గిరి గ్రామాలు చూస్తే సొంత ఊరిలో ఉన్నట్లుగానే అనిపించింది అన్నారు అందుకే ఎక్కడ పనిచేసినా ఆ ప్రాంతంలోని అన్ని సామాజిక వర్గాలను అభివృద్ధి చేయాలన్న కాంక్షతో ముందడుగు వేస్తాను అంటున్నారు ఐఎఫ్ఎస్ మంచి ఉద్యోగమే అయినా ఐఏఎస్ లక్ష్యం తాను సైంటిస్టు గా చేస్తున్న రోజుల్లో సివిల్స్ ఎందుకు రాయకూడదన్న ఆలోచన వచ్చిందని స్నేహితులే ఆ దిశగా ప్రోత్సహించారంటున్నారు అన్నయ్య వెంకట రమణయ్యతో మాట్లాడితే అప్పటి వరకు నాకున్న సందేహాలని అన్నయ్య మాటలతో నివృత్తి అయిపోయాయి అన్నారు అప్పుడే తన మైండ్లో బలమైన లక్ష్యం స్థిరపడిపోయిందని రెండు వేల తొమ్మిదిలో సివిల్స్ రాసినా ఫలితం రాలేదన్నారు కానీ పట్టుదలతో రాస్తే రెండు వేల పదిలో ఐఎఫ్ఎస్కు ఎంపికయ్యాను అన్నారు హిమాచల్ ప్రదేశ్ కేడర్గా పోస్టింగ్ వచ్చినా సంతృప్తి కలగలేదని దీంతో ప్రయత్నం ఆపలేదని అన్నారు ఎట్టకేలకు నాలుగవ ప్రయత్నంలో రెండు వేల పదమూడులో రెండు వందల డెబ్భై ఐదవ ర్యాంకు సాధించి ఐఏఎస్ ఏపీ కేడర్కు ఎంపికయ్యాను అంటున్నారు దీంతో తన ఆనందానికి అవధులు లేవన్నారు తనకంటే అమ్మ పడిన కష్టం ఎప్పటికీ వెలకట్టలేనిది అంటున్నారు కర్నూలు జిల్లాలో శిక్షణ పూర్తి చేసుకుని కృష్ణా జిల్లా నూజివేడు సబ్ కలెక్టర్గా మొదటి పోస్టింగ్ వచ్చిందని తర్వాత పార్వతీపురం ఐటిడిఏపిగా తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్గా ఇప్పుడు ఇలా జీవీఎంసీ కమిషనర్ బాధ్యతలు చేపట్టాను అన్నారు ఉద్యోగంలో స్థిరపడిన తరువాత కర్ణాటకకు చెందిన జ్ఞానేశ్వరి లక్ష్మితో వివాహం జరిగింది మాకిద్దరు పిల్లలు పాప పేరు ఆద్వి బాబు పేరు సిద్ధార్థ చక్రవర్తి ఆమె గృహిణే అయినా నాకు అడుగడుగునా అందిస్తున్న సహకారం మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను అంటున్నారు అలాగే పిల్లలకు సెలవు వస్తే ఆటపాటలే ప్రధానం కానీ తమ జీవితంలో వాటికి తా ఉండేది కాదన్నారు బడికి వస్తే చిన్నపాటి వ్యవసాయం చేసే నాన్న అమ్మతో కలిసి పొలం పనులకు వెళ్లే వాళ్ళమన్నారు అప్పుడప్పుడు ఊరి బయటకు వెళ్లి కట్టెలు కొట్టుకుని వాళ్ళమని చిన్ననాటి కష్టాలను గుర్తు చేసుకుంటున్నారు పేపర్ బాయ్గా మూడు వందల రూపాయల జీతం చిన్నతనంలో అనుభవించిన పేదరికంపై పగతోనే పగలు రాత్రి కష్టపడి చదివేవాడిని అన్నారు ఇంటర్ చదివే సమయంలో తన ఖర్చుల కోసం ఇంటిపై ఆధారపడకూడదని నిర్ణయించుకున్నానని అన్నారు అందుకే తన ఫ్రెండ్స్తో కలిసి పేపర్ బాయ్గా చేరాను అన్నారు నెలకు మూడు వందలు ఇస్తే వంద రూపాయలు అమ్మకిచ్చి మిగిలిన రెండు వందలు తన ఖర్చులకు ఉంచుకునేవాడిని అన్నారు ఉదయం నాలుగు గంటలకు లేచి పేపర్ వేసి మళ్ళీ తయారై కాలేజీకి వెళ్ళేవాడిని ఇంటర్ పూర్తయ్యేంత వరకు ఇలాగే చేస్తానని నాటి రోజులు గుర్తు చేసుకున్నారు